ఢిల్లీలో పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అవినీతికి బలైపోయింది. ఈరోజు తుమ్మిడిహెట్టులో నిర్మించాల్సిన ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టును పక్కకు నెట్టడం వల్ల ఆదిలాబాద్కు 2 లక్షల ఎకరాలకు నీరును అందించాల్సిన ప్రాజెక్టును కాలగర్భంలో కలిపేసిండు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు అత్యంత అన్యాయం చేసిండు. ఈ సమస్యలను అన్నిటిని పరిష్కరించాలంటే వెనుకబడ్డ ఆదిలాబాద్ను అభివృద్ధి వైపు నడిపించాలి అనంటే అది కాంగ్రెస్ వల్లనే సాధ్యమవుతుంది. కాంగ్రెస్ సమస్యలను గుర్తించి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఆ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకోవాలనుకుంటుంది. వారు, నేను, తెలంగాణ సమాజం అంతా శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వకపోయినుంటే ఇంకా 100 సంవత్సరాలైన తెలంగాణ రాష్ట్రం యొక్క కల సాకారం కాకపోతుండే. కాబట్టి ఈరోజు తెలంగాణ సమాజం అంతా శ్రీమతి సోనియా గాంధీ గారు తీసుకున్న నిర్ణయానికి బాసటగా నిలబడి కృతజ్ఞత తెలపాల్సిన సందర్భం వచ్చింది. అందుకే తెలంగాణ సమాజం అంతా కాంగ్రెస్ పార్టీ వైపు ప్రయాణిస్తుంది. శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నారు. మరొక్కసారి ఓదెలు కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తూ మిగతా నాయకులకి ఏ రకమైన సముచిత స్థానం కాంగ్రెస్ పార్టీలో ఉంటుందో వారికి కూడా అదే రకమైన సముచిత స్థానాన్ని ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం నుంచి నాకు ఆదేశాలు వచ్చినాయి. భవిష్యత్తులో అన్ని రకాలుగా కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది. గౌరవనీయులు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ దామెర రాజనరసింహ గారు, ఇతర నాయకుల నాయకత్వంలో ఇవాళ మన జిల్లా పరిషత్ చైర్మన్ నల్లల భాగ్యలక్ష్మి మరియు మాజీ ఎమ్మెల్యేగా ప్రభుత్వ విప్పుగా 3 పర్యాయాలు అంటే 2 పర్యాయాల్లో 3 సార్లు ఎమ్మెల్యేగా మరి పనిచేసినటువంటి నాకు మరి ఇంకా తెలంగాణ అభివృద్ధి అయితే అంటే అది కాంగ్రెస్ తోటి అవుతుంది. ఆనాడు తెలంగాణ ప్రజల యొక్క ఆశయాల్ని అమరవీరుల యొక్క త్యాగాన్ని గుర్తించి మరి తెలంగాణ మరి సోనియా గాంధీ గారు ఇవ్వడం జరిగింది.